విడదీసి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. తొలి తెలుగు సామ్రాజ్యమైన శాతవాహన తర్వాత పరిపాలించిన వేంగి చాళుక్య వంశస్థుల్లో గొప్పవాడైన రాజరాజ నరేంద్రుని ఏలుబడిలో ఈ జిల్లాలో తెలుగు సాంస్కృతిక వికాసానికి పునాది పడింది. తణుకు పట్టణానికి చెందిన ఆదికవి నన్నయ్య రాజుగారి ప్రోత్సాహంతో మహాభారత సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువదించడానికి తొలి అడుగు వేయడం జరిగింది. అవధాన ప్రక్రియలో బిడ్డ అయిన తిరుపతి వెంకట కవర్లో గొప్పవాడైన శ్రీ దివాకర తిరుపతి శాస్త్రి గారు భీమవరం ఎండగండి వాస్తవ్యులు. సాహితీమూర్తులైన కొనకల వెంకటరత్నం గారు, నండూరు సుబ్బారావు గారు కూడా ఈ జిల్లా వాసులే. కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చెందించిన శ్రీ కోర నరసింహారావు గారు, శ్రీ సిఆర్ ఆచార్య గారు మన జిల్లా వాసులే. స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు గారు, దండు నారాయణరాజు గారు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు, విద్యామూర్తులు మూర్తిరాజు గారు, మాగంటి సీతారామదాసు గారు మన జిల్లా వాసులే. చిత్రసీమ యందు అలాగే కళారంగమందు ఎంతో ఖ్యాతి గడించిన శ్రీమతి కన్నాంబ, శ్రీ రేలంగి, శ్రీ చిరంజీవి, శ్రీ అల్లు రామలింగయ్య, శ్రీ మురళీమోహన్, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, శ్రీ మాగంటి విజయ బాబునీయుడు గారు మన జిల్లా వాసులే. నాటకరంగానికి అనలేని సేవ చేసిన శ్రీ మోతే నారాయణరావు గారు, శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారు, శ్రీ సుందం వీరయ్య గారు, శ్రీ వనారస్ గోపాలరావు గారు మన జిల్లా వాసులే. మన జిల్లా యొక్క జన్మవృత్తాంతాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గౌతమ మహాముని గోహత్య పాపం నుండి విముక్తి పొందడానికి త్రయంబకేశ్వరం వద్ద శివుని గురించి గొప్ప తపస్సు చేసి శివుని అర్ధాంగి అయిన గంగాదేవిని తనతో పాటు తీసుకువచ్చి తన పాపాన్ని ఏ విధంగా పరిహరించుకున్నారో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గోదావరి మాత చల్ల నీడలో సస్యశ్యామలమైన పచ్చని పొలాలతో అలరారే మన పచ్చని గోదావరి యొక్క చరిత్రను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా మన జిల్లాకి పెద్ద దిక్కు అయిన ద్వారకా తిరుమలేసిన దర్శన వాక్యాన్ని ఇప్పుడు మీరు వీక్షించబోతున్నారు. ముగ్గురమ్మల మూల కుటుంబ జగన్మాత ఆదిపరాశక్తి భీమవరం మావుళమ్మదేవిగా, నిడదవరం కోటసిద్ధమ్మగా, ఏలూరు మహిషాసుర మర్దినిగా ఈ ఉగాది పర్వదినాన మనకు ఏ విధంగా దర్శన భాగ్యాన్ని ఇవ్వబోతున్నారో చూడండి.
Thank you.
కోరుకుంటున్నాను.